హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ క్లాస్లో మనం స్టాండర్డ్ బయాలజీ బిట్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ అందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ధనుర్వాతాన్ని కలుగజేసే బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుంది ధనుర్వాతాన్ని కలుగజేసే బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుంది మట్టిలో నీటిలో కలుషిత ఆహారంలో రక్తంలో మట్టిలో అనేటువంటిది మనకి ఆన్సర్ అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ లగ్గు మొక్కల్లో నత్రజని స్థాపన చేసే బ్యాక్టీరియా ఏది నైట్రోమోనాస్ నైట్రోబాక్టర్ రైజోబియం ఆగ్రో బ్యాక్టీరియం ఆన్సర్ వచ్చేసి రైజోబియం అనేటువంటిది మనకి ఆన్సర్ అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కోకస్లో బ్యాక్టీరియా కణాల సంఖ్య కోకస్లో బ్యాక్టీరియా కణాల సంఖ్య ఒకటి నాలుగు ఎనిమిది అనేకం మనకు ఆన్సర్ వచ్చేసి అనేకం అనేటువంటిది ఆన్సర్ అవుతుంది అదేవిధంగా విబ్రో బ్యాక్టీరియా ఆకారం ఏది విబ్రియో బ్యాక్టీరియా ఆకారం ఏది కామ సర్పిలం దండాకారం గోళాకారం ఆన్సర్ వచ్చేసి మనకి కామా ఆకారం అనేటువంటిది విబ్రియో బ్యాక్టీరియా యొక్క ఆకారం రక్తపోటును నియంత్రించే హార్మోన్ ఏది రక్తపోటు నియంత్రించే హార్మోన్ ఏది థైరాక్సిన్ ఇన్సులిన్ ఎడ్రులనిన్ ప్యూట్యూటరీ గ్రంథి మనకి ఇందులో ఆన్సర్ వచ్చేసి ఎడ్రులనిల్ అనేటువంటిది మనకు ఆన్సర్ అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఇన్సులిన్ ఈస్ట్రోజన్ అనేవి ఇన్సులిన్ ఈస్ట్రోజన్ అనేటువంటివి బ్యాక్టీరియాలు ఫంగస్లు క్రిములు హార్మోన్లు మనకి వీటిల్లో ఆన్సర్ వచ్చేసి హార్మోన్లు అనేటువంటివి ఆన్సర్ అవుతుంది అదేవిధంగా ఏడవ క్వశ్చన్ అధిక ఆవేశాన్ని కలిగించే గ్రంథి ఏది పిట్యూటరీ గ్రంథి ఎడ్రినల్ గ్రంథి థైరాయిడ్ గ్రంథి సలైవరీ గ్రంథి మనకి ఎడ్రినల్ గ్రంథి అనేటువంటిది అధిక ఆవేశాన్ని కలిగించే గ్రంథి మానవ దేహంలో అదివృక్క గ్రంథి వేటిపై ఉంటుంది మానవ దేహంలో అదివృఖ గ్రంథి వేటిపై ఉంటుంది చిన్న పేగు గుండె ఉపరితిత్తులు మూత్రపిండాలు మూత్రపిండాలపైన అదివృక్క గ్రంథి ఉంటుంది తమ జాతి జీవులపై ప్రభావం చూపించే జీవి శరీరం నుంచి బాహ్యంగా విడుదలయ్యే సమ్మేళనాన్ని ఏ విధంగా పిలుస్తారు ఫిరోమోన్లు అని పిలుస్తారు ఇది దీనికి ఆన్సర్ అదేవిధంగా మనకి నెక్స్ట్ క్వశ్చన్ శ్రీజీవుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలను అభివృద్ధిని నియంత్రించేది శ్రీజీవుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలని అభివృద్ధిని నియంత్రించేది ఈస్ట్రోజెన్ ఆక్సిటోషన్ టెస్టోసిరాన్ ప్రొజెస్టరాన్ ఆన్సర్ వచ్చేసి ఈస్ట్రోజన్ శిశువుల్లో మాత్రమే ఉండి కౌమార దశలో అంతరించే గ్రంథి ఏది శిశువుల్లో మాత్రమే ఉండి కౌమార దశలో అంతరించే గ్రంథి థైమస్ గ్రంథి థైమస్ గ్రంథి అనేటువంటిది మనకి ఆన్సర్ అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ గర్భనిరోధక మాత్రలో ఉండే హార్మోన్ గర్భ నిరోధక మాత్రలో ఉండేటువంటి హార్మోన్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఆక్సిటోసిన్ ప్రొలాక్టిన్ ఆన్సర్ వచ్చేసి ప్రొజెస్టరాన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ పిత్తాశయాన్ని సంకోచింపజేసి పైతరసాన్ని స్రవింపజేసే హార్మోన్ పిత్తాశయాన్ని సంకోచింపజేసి పైతరసాన్ని స్రవింపజేసే హార్మోన్ సెక్రిటిన్ ఇన్సులిన్ కొలిసిస్టోకైనిన్ ఎడ్డనిన్ కొలిసిస్టోకైనిన్ అదేవిధంగా లైంగిక అధిక స్రావం వల్ల వచ్చే వ్యాధి విరిలిజం హెర్సుటిజం గైనకోమాస్టిజం గైనకోమాస్టియం పై సో ఇవి ఫ్రెండ్స్ ఈ బిడ్స్ అన్నీ కూడాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్